వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజు మొత్తానికి సీఎం కేసీఆర్ రాజకీయ చదరంగంలో ఆరితేరారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు తర్వాత సీనియర్ పొలిటీషియన్స్ కూడా అంటే కేసీఆర్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే సో రాజకీయాల విషయంలో కావచ్చు ఎన్నికల విషయంలో కేసీఆర్ ఆలోచన అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఈసారి టిఆర్ఎస్ పార్టీ కేవలం ముప్పై సీట్లే వస్తాయి అంటే బీఆర్ఎస్కి నలభై స్థానాలే వస్తాయని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ కేసీఆర్ ఎక్కడెక్కడైతే సర్వేలు చేయించుకొని ఎక్కడెక్కడైతే ఓట్లు తక్కువగా ఉన్నాయో అక్కడ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు అందుట్లో రెండు వేల పద్దెనిమిది అంటే బిఆర్ఎస్ కి చాలా మంది పదివేల ఓట్ల తక్కువలో గెలిచిన వాళ్ళపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది అయితే ఏడు వందలు మూడు వందలు నాలుగు వందల ఓట్లతో గెలిచినారు కాంగ్రెస్ పార్టీ పైన యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ టీడీపీ తోటి పొత్తు లేకుంటే డెఫినెట్గా నలభై నుంచి నలభై ఐదు స్థానాలు వచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో అక్కడికి కూడా ఇరవై స్థానాలు ఆ విధంగా సాధించి ఒక పది పదిహేను స్థానాల్లో కేవలం ఐదు వందల నుంచి ఐదు వేలలోపు మెజార్టీలో చాలామంది ఓడిపోవడం అనేది జరిగింది సో ఆ నియోజకవర్గాల పైన కేసీఆర్ ముఖ్యంగా దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే తెలంగాణలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలపైన దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ అవి ఇవే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు యాభై శాతం కంటే తక్కువ ఓట్లు సాధించిన ముప్పై నాలుగు స్థానాలపై బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టి సాధించారు అందులో ఏంటి నియోజకవర్గాలు ఒకసారి చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు యాభై శాతం కంటే తక్కువ ఓట్లు సాధించిన ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలపై బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ప్రత్యేక దృష్టి సాధించారు పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ వారి విజయం ఐదు వేల ఓట్ల నుండి పదివేల ఓట్ల పరిధిలో తక్కువగా ఉంది కేవలం వందల ఓట్ల మెజార్టీతోటి తోటి కొద్దిమంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకునేందుకు సీఎం అప్రమత్తమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి వీటిలో కొన్ని స్థానాల్లో డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా సర్వే నివేదికల ఆధారంగా నిర్ణయిస్తారని సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది సో చాలామంది ఇప్పటికీ టాక్ ఏంటంటే నలభై మంది ఎమ్మెల్యేల పైన వేటు నలభై మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదంటున్నారు కదా ఆ నలభై నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాలను కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందుట్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం నాలుగు వందల నలభై కేవలం నాలుగు వందల నలభై ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై మంత్రి జగదీష్ రెడ్డి కేవలం ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై అల్లుల కిరణ్ ఇంద్రకిరణ్ రెడ్డి తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒకటి ఓట్ల మెజార్టీతోటి గెలుపొందారు సో దాదాపుగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే ఎందుట్లో ఇద్దరు ముగ్గురు మంత్రులే ఉన్నారు కొప్పుల ఈశ్వర్ మంత్రి తర్వాత జగదీష్ రెడ్డి మంత్రి తర్వాత ఇంద్రకిరణ్ కూడా ఇంద్రకిరణ్ రెడ్డి కూడా మంత్రి సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వీళ్ళు కేవలం నాలుగు వందల నలభై అలాగే ఐదు వేలు అలాగే తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలవడం అనేది జరిగింది తర్వాత ఎమ్మెల్యేలు చూసుకున్నట్టయితే ఎన్ దివాకర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్పై కాంగ్రెస్ నుంచి అద్రం సక్కు కేవలం నూట డెబ్బై ఒకట్ల మెజార్టీతో గెలిచారు బీఎస్పీపై కేవలం మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చూసుకోవచ్చు బీఆర్ఎస్పై కాంగ్రెస్కు చెందిన సత్యేంద్రారెడ్డి తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు తర్వాత బీఆర్ఎస్లో చేరారు కాలేరు వెంకటేష్ బీజేపీపై అంబర్పేట్ నియోజకవర్గం కిషన్ రెడ్డి పైన కేవలం వెయ్యి ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్పై పట్నం నరేందర్ తొమ్మిది వేల ఓట్ల తోటి కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి పైన కేవలం తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల మెజార్టీతోటి అలాగే జయపాల్ యాదవ్ బీజేపీపై కేవలం మూడు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిప గెలుపొందడం అనేది జరిగింది ఇక్కడ ఆచారి కూడా స్ట్రాంగ్ ఉంటే ఎప్పుడు ఆచార్య సెకండ్ ప్లేస్లోనే రావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మెయిన్గా టార్గెట్ చేస్తున్నారు తర్వాత కాంగ్రెస్పై బొల్లం మల్లయ్య యాదవ్ చూసుకున్నాడు కోదాడ నియోజకవర్గం కేవలం ఏడు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది జరిగింది తర్వాత కాంగ్రెస్కు చెందిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్పై అప్పట్లో ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్పై కాంగ్రెస్కు చెందిన వనామ వెంకటేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం చూసుకున్నట్టయితే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం కేవలం నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లతో గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు బీఆర్ఎస్పై కాంగ్రెస్కి చెందిన హరిప్రియ భానోత్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లతోటే గెలిచారు అయితే ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్పై ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత వారు కూడా బీఆర్ఎస్లో చేరడం అనేది జరిగింది సో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలను నిర్ నిర్దేశించేందుకు సీఎం ఈ నియోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు సర్వేలు నివేదికలు తెప్పించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల పనితీరులో మె మెరుగుదల లేకుంటే ప్రతమనే అభ్యర్థులను గుర్తించేందుకు కూడా సర్వేలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం సో మొత్తానికి దాదాపుగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో సర్వేలు అయితే జరుగుతుంది అందుట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బీఆర్ బీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల పైన కూడా వారిపైన కూడా సర్వేలు జరుగుతున్నాయంట వారికి టికెట్ ఇస్తే విధంగా ఉంటుంది బీఆర్ఎస్కి టికెట్ ఇస్తే అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు స్టార్టింగ్ నుంచి కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళకి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా వెయ్యి రెండు వేల ఓట్లతోటి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళడం అనేది జరిగింది సో అక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంటే సో ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారంట సో మొత్తానికి సీఎం కేసీఆర్ మాత్రం చాలా సీక్రెట్ సర్వే చేయించుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మరి కేసీఆర్ కూటమి తప్పదా ఈసారి ఆ ముప్పై నాలుగు నియోజకవర్గాలు కనుక చేసి సాధిస్తే కేసీఆర్ గెలుపు సులభంగా అవుతుందా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ